కోల్కతాలోని ఆర్జీకారు వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్య వృత్తిలో ఉన్నవారికి మెరుగైన రక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు ఇలాంటి ఘటనలు నివారించేందుకు జాతీయ టాస్క్ ఫోర్సును రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని కోరారు. తమ విజ్ఞప్తులను గవర్నర్ సానుకూలంగా స్పందించారని డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు. అదేంటంటే కోల్కతాలో జరిగిన అతి దారుణమైన సంఘటన గురించి మరియు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉమెన్ డాక్టర్స్ వర్కింగ్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ గురించి రివ్యూ చేయమని గవర్నర్ గారిని కోరడం జరిగింది. మనందరికీ తెలిసిందే కోల్కతాలో జరిగిన సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు ప్రతిరోజు దీన్ని నివారించడం కోసము సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అన్ని మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. కేవలం చట్టాలు చేసి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దొరుకుతున్నాయి, ఇలా జరగకూడదు. చట్టాలను ఖచ్చితంగా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి. మెడికల్ కాలేజెస్లో ఉమెన్ డాక్టర్స్ పనిచేయడం అనేది అనుకూలంగా లేదు. సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి మంత్రి ఆడిట్ చేయమని చెప్పి గవర్నర్ గారిని కోరాము. సుప్రీంకోర్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజెస్లో ఉమెన్ డాక్టర్స్ నైట్ డ్యూటీ చేస్తుంటారు చాలామంది. వాళ్ళు వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉందా లేదా అని రివ్యూ చేయమని కోరడం జరిగింది.